శరణార్థులు ఇది పంతొమ్మిది వందల నలభై ఏడు డిసెంబర్ సంచికలో నుంచి అనగా అనగా ఒక ఉడత ఆ ఉడత ఒక మర్రిచెట్టు త్వరలో కాపురముంటూ ఉంది ఒకనాడు అది చెట్టు కింద కూర్చొని కాయలు తింటూ ఉండగా సుడిగాని వచ్చి చిన్న కొమ్మ ఒకటి విరిగి దానిమీద పడింది ఇది వలలో అప్పుడప్పుడు దానిమీద ఆకులు రాలుతూ కానీ కొమ్మ ఎప్పుడూ విరిగి పడలేదు అందువల్ల ఆ కొమ్మ పడగానే ఆకాశం విరిగి తన మీద పడుతూ ఉందనుకొని గాభరాతో అక్కడి నుంచి గబగబ పరిగెత్తడం ప్రారంభించింది అలా పోతూ ఉండగా దారిలో ఒక కోడిపెట్ట దాన్ని చూసింది చూసి ఎక్కడికి అంత గాభరాగా పరిగెత్తిపోతున్నావు అని ఉడతను అడిగింది అయ్యో ఇంకేముంది పరిగెత్తు పరిగెత్తు ఇప్పుడే ఆకాశం విరిగి ఒక చిన్న ముక్క నా మీద పడింది ఇక్కడుంటే మీద మళ్ళా పడుతుంది అంది ఉడత కోడిపెట్టతో ఆ మాటలు వినేసరికి కోడికి కూడా గాభరా వేసి ఉడత వెంట తాను కూడా గబగబా పరిగెత్తడం మొదలుపెట్టింది పోతూ ఉండగా దారిలో కుందేలు చూసింది ఆరింటిని అంత భయంతో పారిపోతున్నారెక్కడికి ఏంటి సంగతి అని అడిగింది కుందేలు అయ్యో ఇంకేముంది పరిగెత్తు పరిగెత్తు ఇప్పుడిప్పుడే ఈ ఉడత మీద ఆకాశం విరిగి ఓ చిన్న ముక్క పడిందట ఆ సంగతి అది నాతో చెప్తే నేను పోతున్నాను ఇక్కడ ఉంటే మన మీద మళ్ళా విరిగి పడుతుంది అంది కోడి రొప్పుతూ ఆ మాటలు వినేసరికి కుందేలుకి కూడా గాభరా పుట్టి వాళ్లతో పరిగెట్టడం మొదలుపెట్టింది మూడూ కలిసి అదే పరుగున పోతూ ఉన్నాయి పోతూ ఉండగా దారిలో ఒక బాతు చూసింది వాటి గాభరా చూసేసరికి కూడా గాభరా వేసింది రెక్కలు టపటపా కొట్టుకుంటూ పడవలాగా నడుస్తూ వచ్చి ఎందుకు అలా పరిగెత్తుకుని పోతున్నారు ఏమిటి మీ హడావిడి అని అడిగింది అయ్యో ఇంకే ఉంది పరిగెత్తు పరిగెత్తు అని మొత్తం కథంతా చెప్పుకొచ్చాయి ఇదంతా వినేసరికి కూడా గాబరా వేసి తనకూడా వాళ్లతో పరిగెత్తడం మొదలుపెట్టింది ఆ నాలుగు కలిసి ఎక్కడా ఆగకుండా పారిపోతూ ఉన్నాయి పోతూ ఉండగా ఒక నక్క చూసింది వాటిని చూసి అయ్యో ఏమిటి మీ కంగారు ఎక్కడికి మీ పరుగు ఆగండి మిమ్మల్నే అంత రోస్తూ రొప్పుతూ పోతున్నారు ఏమిటి సంగతి అన్నది నక్క అయ్యో ఇంకేముంది పరిగెత్తు పరిగెత్తు ఇప్పుడిప్పుడే ఆకాశం విరిగి ఈ మీద ఒక చిన్న ముక్క పడిందట ఆ సంగతి అది కోడిపెట్టతో చెప్తే కోడి కుందేలుతో చెప్తే కుందేలు నాతో చెప్తే నేను గాభరా వేసి నేను పారిపోతున్నాను ఇక్కడ ఉంటే నీ మీద కూడా పడుతుందేమో పరిగెత్తు పరిగెత్తు అని బాతు నక్కతో చెప్పింది నక్క పక్కున నవ్వి ఓస్ ఇందుక మీ భయం నాకేమీ లేదు ఆకాశమే కాదు ఇంకా ఏది వచ్చి పడ్డా నాకు పర్వాలేదు హాయిగా నా ఇల్లు ఈ భూమిలో కట్టుకున్నాను ఏదైనా విరిగిపడితే చప్పున దాంట్లో దూరిపోతాను దాక్కుంటాను అని గర్వంగా చెప్పింది ఆ మాటలు విని నక్కబావా దేవుడిలాగా దొరికావు మేము శరణార్థులం మీ శరణు కోరాం కాస్త మాకు కూడా నీ ఇంట్లో చోటిస్తే నీకెంతో పుణ్యం ఉంటుంది అని ఆ నాలుగు అతి దీనంగా అడిగాయి నక్క తనలో తాను పొంగిపోతూ ఉంది ఆ నాలుగు దొరికినందుకు గాను కాని పైకి మాత్రం అబ్బే నా ఇల్లు చాలా చిన్నది ఇంతమందికి చోటు లేదు ఇంకెక్కడన్నా చూసుకోండి అని అంది పాపం నాలుగు దిగులు పడ్డాయి అయినా చేసేది ఏమీ లేక నక్కనే మళ్ళా మళ్ళా బతిమాలుకున్నాయి అప్పుడు నక్క అతి కష్టం మీద ఒప్పుకున్నట్టుగా నటించి సరే రండి ఏం చేస్తాం చూస్తూ చూస్తూ శరణార్థుల్ని ఎలా కాదనగలను కష్టాలు ఎవరికైనా వస్తాయి అని వరుసగా అన్నిటినీ తన సొరంగంలోకి తీసుకుపోయింది ఆ రోజుకు ఈ రోజుకు ఆ శరణార్థులు బయటికి రాగా ఎవ్వరూ చూడలేదు అది కథ